మూడు రోజులైనా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ వీడలేదు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇక శనివారం రాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి నల్గొండలో 62 మంది, హైదరాబాద్లో 65 మంది చొప్పున అభ్యర్థులను తొలగించి లెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఇక ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ ఆధిపత్యం కనబరిచినప్పటికీ వ్యత్యాసం చాలా తక్కువ ఉండడం ఆసక్తిని పెంచుతుంది. బుధవారం ఉదయం ప్రారంభిస్తే శుక్రవారం మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇక గెలుపుకు కావలసిన ఓట్లు 1,68,520 ఎవరికి దక్కకపోవడంతో అభ్యర్థులను తొలగిస్తూ రెండవ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు అధికారులు. ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై 8,025 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యరాజ్ అందిస్తారు. సత్యరాజ్ చెప్పండి, అయితే ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ ఎలా కొనసాగుతుంది, అలాగే ఇప్పుడు ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో గ్రాడ్యుయేట్ సంబంధించిన పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ గత 3 రోజులుగా జరుగుతుంది. 4వ రోజు ఈరోజు తెల్లవారుజాము 6 గంటలకు మళ్ళీ మొదలైంది. ఏదైతే ఎలిమినేషన్ ప్రాతిపదికన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుందో ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే 93 మంది అభ్యర్థుల్లో 89 మంది ఇప్పటిదాకా ఎలిమినేట్ అయ్యారు. 80 చూసుకున్నట్లయితే పార్టీలో బలాబల వారిగా చూస్తున్న నలుగురే మిగిలారు ఆఖరికి రంగంలో. అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి మధ్య 9,605 ఓట్ల తేడా ఉంది. అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరికి 59,648 ఓట్లు వచ్చినాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చిన్నారెడ్డికి 36,726 ఓట్లు వచ్చినాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే మరికొద్ది సేపట్లోనే రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా ఏ పార్టీకి కూడా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో 1,68,000 మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాల్సి ఉంది గెలవాలంటే. అయితే అది కూడా అందుకునే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా 3వ ప్రాధాన్యత ఓట్లకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రకంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వెన్నెల రైట్ సత్యరాజు, థ్యాంక్ యూ.